हाई फ्रेंड्स अंदर नमस्कार ग्राम मरी वार्ड वाली मोर लेटेस्ट अपडेट रावी इधर चूस शुभारत चाल मंद समय तो इबंध पड़ता है दी संबंधी सीएम जगन गारे लटर विद्लो आटर दे पानी ये विधि में मन डिस्ट्रिब्यूट रईस पंपणी अनेटर विद्लान आवर वीडियो सो प्रति वीडियो पूर्ति कंप्लीट चूस्ते इनफर्मेशन अर्थ वीडियो को लाइक मैं वाले मित्र के अच्छे शेयर चाहिए वार्क इनफर्मेशन काबी इंक आलोचन चेक अपडेट विषय वा सो मन चूस इकड़ चूड़ मन को एवरकते राशन कार्ड विवरल संबंधी ओक वेल मुद्र पड़ो वाली लटर अने उपयोगपड़ी प्रति गुर्तवाली फारम पेर चूस नामिनेशन डिक्लेरेशन फॉर्म अन्ट एवरकते राशन वेल मुद्र पड़ो वाली फॉर्म सबसे वेल मुद्र वेक सरकन इक चूस एवरकते राशन सरकल वेल मुद्र पड़ो मु पेरने रास्तार अलगे वाल तंत्र भर्त पेर रायांट तरवा वाल मंडल पेर मेन अलगे वाल ग्राम पेर इक पूर्ति मेन उन्मा वाल राशन षाप इक नंबर वेस्टर अलगे वार राशन कार्ड नंबर वेस्तर इला वेस तरह फाइनल चूड़ा वाल वैस एंत सुमार इकड़ी डिक्लेर चाहिए इक चूड़ी कॉल में अच्छे यह संवस नीचे ఉండి తీవ్రమైన అనారోగ్యం గురికావడం చేత ఈ యొక్క చేతివేళ్లు ర్యాకులు అరిగిపోవడం వలన వేలుమొద్దలు అనేవి ఈ ఫోన్ మిషన్ యందు అలాగే బరీస్ మిషన్ ద్వారా కనుపాపలు కానీ స్వీకరించినందున ప్రతి మాసము నేను నిత్యావసరకులు పొందేటలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని ఒక రాడం జరిగిందంట. అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేలుమొద్దలతో పాటుగా కనురెప్పలు కూడా వాళ్ళు లేపి లేపలేని పరిస్థితి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ ఐరిస్ యాప్ ద్వారా మీరు ఇవ్వచ్చు కదా అని. సో పెన్షన్ కానీ ఏదైనా సరే వాళ్ళు అనేది చాలా వృద్ధులు అయిపోయిన చేత వాళ్ళకి అనేది ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు కావున దయచేసి ప్రతి మాసం నా తరపున నా రేషన్ కార్డుకు సంబంధించి నిత్యా సరుకులు తీసుకున్నట్టుకు గాను ఈ క్రింది పేర్కొన్న వ్యక్తిని నా యొక్క నామినిగా ఈ ఫోన్ ఈ యొక్క పోస్ట్ నందు మిషన్ నందు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే వేల ప్లేస్లో మరొకరిని కూడా పెంచుకోవచ్చు అనమాట. అంటే ఉదాహరణగా చెప్తాను చూడండి, ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారు అనుకుందాం. అందులో పెద్ద వ్యక్తికి వేలు మొదలు కొనరేపలు పడట్లేదు. అందులో ఈ 4 మెంబర్స్ ఎవరో ఒకరిని ఈ నామిని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని ముందుగా నామినిగా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కోరడం కోసమే ఈ యొక్క ఫామ్ను ఈ యొక్క రేషన్ కార్డు కూడా నా రేషన్ కార్డు నమోదు కావడం వలన రేషన్ షాప్ కథలను వల్ల తెలియజేస్తున్నాను అని ఇక్కడ రావడం జరిగిందన్న. అంటే నేను రేషన్ షాప్కి వెళ్ళట్లేదు, అందుకని యొక్క నేను ఈ విధంగా నామిని సెలెక్ట్ చేసుకుంటున్నాను అని వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎవరైతే నామిని పేరు అంటే ఉంటారో, అంటే ఎవరైతే వేలు మొదలు పాడట్లేదో వాళ్ళ పేరు అలాగే వాళ్ళ ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు సారీ అండి వీళ్ళు ఎంచుకుంటారు కదా నామిని, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు ఇలా నింపిన తర్వాత మీరు చేసినల్లా కార్డు దాని సంతకము, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు. సో ఎవరైతే ఉంటారో ఈ యొక్క రేషన్ కార్డు వేలు మొదలు పాడట్లేదో వాళ్ళ యొక్క కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఇవి తీసుకుంటారు. అయితే పై కార్డు దానికి నామినిగా ఉండటకు అంగీకరించడమైనది నామిని సంతకము. ఇక్కడ ఎవరైతే నామిని వేలు మంత్ర పడట్లేదో వాళ్ళు సంతకం తీసుకుంటారనమాట అంగీకరించినట్లుగా. ఈ ఫారం అనేది గ్రామవాడు సచివాలయం సబ్మిట్ చేసినైతే ఎవరికైతే రేషన్ సరుకులు అలాగే పెన్షన్లో వేలు ముద్రలతో పాటుగా కనురెప్పలు కూడా ఎవరికైతే పడినవారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సబ్మిట్ చేసినట్లయితే వేల ప్లేస్లో మరొకరికి ఈ వేలు మొద్దులు వేయడం ద్వారా ఈ యొక్క పెన్షన్ అలాగే ఈ యొక్క రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకైతే తెలియజేస్తున్నారు. ఈ ఫారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది వాలంటీర్లు యొక్క ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారన్నమాట. సార్ మా యొక్క క్లస్టర్లో చాలామందికి వేలు మొద్దులతో పాటుగా కనురెప్పలు కూడా ఇది అవడం లేదు, ఎలా సార్ అని చాలామంది ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ఫామ్ అనేది. ఈ లింక్ అనేది ఈ ఫామ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ లింకులో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది గ్రూప్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడ మీరు లింక్ క్లిక్ చేసినట్టయితే మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవ్వట్లేదు అయిపోయినట్లయితే ఎస్కేపీ అని టైప్ చేయండి. టైప్ చేసినట్లయితే టెలిగ్రామ్ యాప్లో మన యొక్క ఛానల్ రావడం జరుగుతుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో యొక్క ఫామ్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు కొంచెం గాబరిగా వీడియో చేశాను ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశితో పాటుగా క్రిస్మస్కు కొంచెం సౌండ్స్ అనేవి ఇబ్బందిగా ఉన్నాయని నేనైతే ఫాస్ట్గా చేయడం జరిగింది. విధి గమనిస్తే సహకరిస్తారని కోరుకుంటూ జై హింద్.